హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ముందు రోజు వెళ్ళి జగదంబలోని బొగ్గులు పోయా బొగ్గులు అన్ని కొన్ని తీసుకొని వచ్చాను బాల్కనీలో అయితే మేము పూజ స్టార్ట్ చేసేసాము కానీ ఈ బొయ్యి అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది నేను తగ్గేదలా వెలిగేదెలా అంటుంది అనమాట సో చాలా ట్రై చేసాము ఇక్కడే మాకు దగ్గర దగ్గర అరగంట పట్టేసింది సో మధ్యలో కొంచెం గోయిలా పెట్టి కొన్ని కర్పూరాలు వేసి సో అలా మళ్ళీ ట్రై చేసాము సో అప్పుడు కొద్దిగా అంటింది అనమాట పొగ అయితే చాలా వచ్చింది వాచ్మెన్ ఆవిడ వచ్చి కూడా అడిగిసింది ఏంటి పొగ ఇంత వచ్చేసింది అని చెప్పేసి సో ఏం లేదు లేదండి ఏం కాల్పోవట్లేదు ముట్టు అని చెప్పాము మొత్తానికైతే పొయ్యి వెలిగిపోయింది అన్నమాట పాలు పొంగించడం స్టార్ట్ చేశాము కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి మా అమ్మని అడిగి తెలుసుకొని ఫస్ట్ టైం అయితే నేను చేసినాను ఏ తప్పులు ఉన్నా సరే ఇంకా దేవుడి మీద వదిలేసనమాట సో ఇంకేదైనా తప్పు చేసినా సరే మీరు ఒకసారి సో చాలా ఇదే ఫస్ట్ టైం అందరూ బాగుండాలి ఇదైతే నేను చాలా యూట్యూబ్ మొత్తానికి అయితే పాలు మూడు సార్లు పొంగించాలి అని చెప్పారు ఫస్ట్ టైం అయితే నేనైతే ఫస్ట్ టైం దేవుడికి దండం పెట్టుకున్న మనసులో సో త్రీ టైమ్స్ పొంగాలి అని చెప్పారు అందరూ చాలా బాగుంటారు అని చెప్పేసి బియ్యం తీసి పిడికలతో పట్టుకొని వేయాలని చెప్పారు సో అలానే చేశాను సో పొగ అయితే చాలా వచ్చేసింది నేను తగ్గేదలే అన్నట్టు సో చూడండి ఒకసారి అయితే పాలు పొంగిపోయాయి పొంగిపోయిన తర్వాత ఒకసారి గారి కింద పెట్టి దండం పెట్టుకున్నాను చెరుకుతో కలపాలి అని చెప్పారు సో వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం అడుగు పడుతున్నట్టు అనిపించింది సో కొంచెం గాలి ఎక్కువగా వేయడం వల్ల మనం గ బొగ్గులపైకి విసిరకపోయినా సరే పాలు పొంగిపోతూనే ఉండేవి సో చూడండి లోపలైతే ఇల్లు అయితే కొంచెం పెద్దదే కానీ దేవుడిగా గది అయితే బాగా చిన్నది ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు ఫోటోలే పడతాయి అన్నమాట సో వేరేవైతే గోడకి మేకలు కొట్టి తగిలించుకున్నాము ఇక్కడ దేవుడిగా గది చాలా చిన్నది మేము పాతగా ఉండే ఇంట్లో అయితే దేవుడిగా అది చాలా ప్రశాంతంగా ఉండేది సపరేట్ రూమ్లా ఉండేది మాట అక్కడ అంటే మనం ఎంతసేపు కూర్చున్నా కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడైతే మనకి ఓన్లీ నాలుగు ఫోటోలు మాత్రమే పట్టాయి ఇంకొకటి పెట్టడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇంకా చిక్కుడుకాయలతోని చిక్కుడు పిక్కలతో రథం చేశాను నేను సో ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూస్ చేశాను సో ఇది మాట చూడండి యాక్చువల్గా ఆ పుల్లలు బయట మనకి అమ్ముతున్నారు నార్మల్గా అయితే చీపులు అయితే ఇరవై రూపాయలకు అమ్ముతారంట బట్ ఈ పూజ ముందు రోజు మాత్రమే నాలుగు పుల్లలు పది రూపాయలకు అమ్మారు సో అంత కాస్ట్లీ చెప్పారన్నమాట వాళ్ళు ఒక చివరికి దగ్గర దగ్గర రెండు వందలలో సంపాదిస్తారేమో సో అవసరం ఉండేటప్పుడే డబ్బులు సంపాదించుకోలేండి చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టాలి అని చెప్పారు సో అందుకని చెప్పేసి చిక్కుడాకుల్లో ప్రసాదం పెడుతున్నాను నేను సో ఫస్ట్ వినాయకుని పెట్టి వినాయకుడికి పూజ చేసిన తర్వాత సో సూర్య భగవానుడికి పూజ చేస్తున్నాం అన్నమాట మూడు చిక్కుడాకుల్లో పెట్టారు కొందరైతే ఏడు చిక్కుడాకుల్లో కూడా పెడతారు సో మొత్తానికైతే నా పూజ అయిపోయింది సో ఎలా చేశాను ఏంటి అనేది కమెంట్ చేయండి ఇంకేమైనా తప్పు చేసినా సరే అసలు కమెంట్ చేయండి సో నేను నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ట్రై కాదు ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను దేవుడి దేవుళ్ళ మొత్తానికి పూజ అంతా చాలా హ్యాపీగా అయిపోయింది మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది సో హారతి కూడా ఇచ్చాను మీరు కూడా హారతి తీసుకోండి సో ఇక్కడ నుండి ఇంకా వెంకటేశ్వమి గుడికి వెళ్ళాము మా ఇంటి పక్కనే అని చెప్పాను కదా సో ఇక్కడ నుండి నార్మల్గా వెళ్ళామట అంటే ఎలాగా చాలా త్వరగా అయిపోయింది నైన్ లోపే అయిపోయింది సో అందుకని చెప్పేసి టైం ఉందని టెంపుల్కి వెళ్ళాము ఎక్కువ మంది ఏం లేరు మా మేము వచ్చే టైంకి ఎక్కువ ఎక్కువ మంది వస్తున్నారు చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా ఇక్కడ మనకి ఏంటంటే కొత్త టెంపుల్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ దర్శనాలు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఏం లేవు అందరికీ ఫ్రీ దర్శనమే అమ్మాయిలు మీరు మర్చిపోకండి ఖచ్చితంగా చున్నీ వేసుకొని వెళ్ళాలి సో కొత్త రూల్ పెట్టారంట లేదు అంటే వాళ్ళే ఇస్తున్నారులేండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ ఈ బుడ్డు బుడ్డు చే పువ్వులు చూడండి చెట్లు చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అందరూ కోసేస్తారని చెప్పేసి మధ్యలో పెట్టేశారు ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర వంద పువ్వుల్లో ఉన్నాయన్నమాట హైబ్రిడ్ చెట్లు అనుకుంటా చాలా ఎక్కువ పువ్వులు ఉన్నాయి సో మేమైతే దర్శనంకి వెళ్తున్నాము ఇక్కడ ఖాళీగా ఉంది టెంపుల్ అయితే ప్రసాదం అయితే పెడుతున్నారు మరి మేము వచ్చేలోపు ఉంటుందో ఉండదో తెలీదు సో ఇక్కడ మొత్తం మనకి మధ్యలో వెంకటేశ్వమి ఉంటారు ఇటు సైడ్ పద్మావతి దేవి అటు సైడ్ గోదాదేవి ఉంటారు సో ఫస్ట్ మనం వెంకటస్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్లే ముందు గోదావరి అంటే ఒకళ్ళు రైట్ సైడ్ ఉంటారు కదా ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటారు అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం చాలామంది ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు సో దూరంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫొటోస్ తీయకూడదంట మా ఆయన ఇదే చూపిస్తున్నారు చూడండి మీకు సో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట ఇప్పుడైతే వెళ్ళడానికి ఒక తోవ రావడానికి ఒక తోవ పెట్టేశారు ఒకప్పుడు అయితే రెండింటికి ఒకే రిచికొండ నుండి వెళ్ళే వాళ్ళేమి ఇప్పుడు రిచికొండ నుండి వెళ్ళి ఎండా నుండి డౌన్ అవ్వాలన్నమాట రూట్ మార్చేశారంట బై టూ వీలర్స్కి మాత్రమే ఫోర్ వీలర్స్కి ఏం లేదు సో అందరూ చాలా హ్యాపీగా కూర్చున్నారు దర్శనం అయ్యి ఎండ కూడా ఎక్కువ లేదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వచ్చినట్టయితే వెళ్ళాలనుకుంటాము బట్ అవ్వదు మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా సో అది మేనేజ్ చేసుకొని వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది ఒకసారి ఈవినింగ్ కూడా వెళ్తుంటాము ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్ అవన్నీ కూడా సో టెంపుల్ కూడా మనకి చాలా లోపల లైటింగ్ దేవుడు అన్నీ కూడా చాలా ప్రశాంతమైన ఉంటుంది ఇక డ్రెస్ కూడా అంటే అబ్బాయిలు పంచి కట్టుకొని రావాలంటే అమ్మాయిలకి చున్నీలు ఖచ్చితంగా ఉండాలి సో ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో మొత్తం అన్నీ కూడా కొండలు కొండలా కనిపిస్తే మంచి గ్రీనరీ అదిగోండి బీచ్ కనిపించింది కదా సో అగో అక్కడ మనకి రిసార్ట్ ఏదో కడుతున్నారంట చాలా గొడవలు అయిన తర్వాత కూడా అది సక్సెస్గా కంప్లీట్ అవుతుందనే చెప్పచ్చు సో అది ఎంతవరకు అవుతుందో తెలియదు దర్శనం అయితే బాగా అయిపోయింది ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసాము సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ టోనీకి వెంకీ అంటే చాలా ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పేసి ఒళ్ళో కూర్చొనిపోయింది హ్యారీ కూడా అక్కడే ఉన్నాడు పండగకి వెళ్ళాడు ఇంకా రాలేదు సో ఆడు ఇంకా ప్రశాంతంగా పడుకున్నాడు సో చూ టోనీ చూడండి దానికి చాలా అంటే చాలా ఇష్టం ఆయన అంటే సో అందుకని చెప్పేసి ఎప్పుడు వదలదు అది ఇంకా దానికి ఇరవై నాలుగు గంటల వెంకీ ఉంటే సరిపోద్ది ఇంకా